ప్రజలకు లేఅవుట్లు అందించకపోవడం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జనసేన పార్టీ గ్రూప్ రాజకీయాలు సాయి ఫోటోస్ తీసేసా మనం బైపాస్ ఉంది కదా ఎక్కువ రేట్ కొని ఉంటారు అదొక క్యామ్ ప్లస్ మట్టి తోలేదు ఒక క్యామ్ జగనన్న కాలనీలో జరుగుతున్న మోసాలు అక్కడ నాశరకంగా కడుతున్న దాని మీద కార్యక్రమం మొదలుపెట్టినాం నిన్నటి నుంచి నిజంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ జగనన్న కాలనీలు అనేది చూస్తే కడుపు తరుక్కుపోతుంది పేదలంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంత చిన్న చూపు అంటే ఎక్కడ చూసినా లేఅవుట్లో కనీస వసతులు కూడా ఇవ్వటం లేదు అసలు రోడ్లోకి రావాలంటే కొన్నిట్లయితే మునక ప్రాంతాల్లో ఇచ్చారు కొన్ని దగ్గరలో అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇచ్చారు అసలు లబ్ధిదారులు అసలు వాళ్ళ ఆ వేదన చూస్తుంటే చాలా బాధ వేస్తుంది కడుపు తరుక్కోపోతుంది అసలు నిజంగా ఇక్కడైతే ఉదయగిరిలో అయితే నేను ఇప్పుడే అందరూ చెప్తున్నారంటే ఎక్కడ ఏ మండలంలో కూడా ఒక్క ఇల్లు కూడా ఇంకా పూర్తి చేయలేదు ఎవరు లబ్ధిదారులకు ఇవ్వటం లేదంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో తెలుసుకోవాలి అసలు కొన్ని కొన్ని ఈ నెల్లూరు జిల్లాలో కొన్ని కొన్ని మండలాల్లో అయితే వాళ్ళు కట్టిన ఇళ్ళు ఎంత నాశరకంగా ఉన్నాయంటే అసలు పిల్లర్లు లేకుండా ఇల్లులు కట్టేస్తున్నారు అసలు రోడ్లలోకి వెళ్ళాలి అంటే అక్కడ కాలనీలోకి వెళ్ళాలంటే పడవలు వేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది ఇంకో దగ్గరలోకి ఎక్కడికైనా వెళ్ళాలంటే చెట్లు పుట్టలు వచ్చేస్తున్నాయి పాములు ఉన్నాయి అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ అసహించుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందర ముద్దుల మీద ముద్దులు పెట్టి అబద్ధాలు వాగ్దానాలు చేసి ఈరోజు గెలిచిన తర్వాత గుద్దుల మీద గుద్దులు గుద్దుతున్నారు మేము రాబోయే రోజుల్లో కూడా రేపు కూడా ఈ జగనన్న కాలనీ మీద మొత్తం ప్రతి ఒక్కటి ఉదయగిరి అన్ని మండలాల్లో కూడా ప్రతి ఒక్క కాలనీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న అవకతవకలు కానివ్వండి అక్కడున్న పరిస్థితుల గురించి కానివ్వండి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలియజేసేటట్టు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వైఫల్యాలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి అసలు రైతులకి గిట్టుబాటు ధరలు లేవు రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గోతులే ఉన్నాయి అసలు నెల్లూరు పాలెం నుంచి వింజమూరుకు వస్తే ఎన్ని గోతులు అసలు రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు ఎక్కువైపోయినాయి ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికల్లో కూడా ఒక మంచి నాయకుడికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కనుక మీరు అవకాశం ఇస్తే జనసేన పార్టీ కనుక మీరు అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మొదట స్పందించేది పవన్ కళ్యాణ్ గారే ఈ వారాహి యాత్రలో కూడా అద్భుతమైన స్పందన వస్తుంది అదేవిధంగా ఎవరన్నా కౌలు రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి లక్ష రూపాయలు సొంత నిధుల్లో ఇస్తున్నారు ఏ ప్రభుత్వం కానివ్వండి ఏ నాయకులు కూడా ఇవ్వటం లేదు అదేవిధంగా జనవాణి అనే కార్యక్రమం కూడా పెట్టి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకొని దాని మీద పోరాడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను రాబోయే ఎన్నికల్లో ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఒక మంచి పార్టీ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన